ఆ దుర్గమ్మ ఇల్లమ్మ ఆ ఖాళీ మైసు ధూళి మైసు నా ఎక్క ఎల్లెండ్లు ఆకు నా తోడబుట్టిన మాత్రం పుట్టినవాడు మాత్రము ఆకు తమ్ముడు ఒక లింగమయ్య ఉన్నాడు కదా ఉన్నాడు తల్లి సరే నీకు మాత్రం ఇల్లంటే మాత్రం ఆ యొక్క ఈ దునకొండ పుట్టినే ఇల్ల అయినా అవును కానీ మాత్రం నీ తోడ మాత్రం ఆ యొక్క కాళీమైసు ధూళిమైసు ఆ కోతలింగమయ్య నీ పుట్టినప్పుడు మాత్రం ఆ యొక్క కలియాభిషేకుడు కూడా పుట్టినది కానీ మాత్రము నా ఇల్లే యొక్క దునకొండ పుట్టంటున్నావా అవును జై బ్రహ్మదాంగి నాకు మాత్రం తెలుపమంటున్నారా అవును కదా జై ములగ మాతాకి తండ్రి ఆ
మా ఇళ్ళల్లో ఉంటాడన్నావు కానీ మాత్రము సరే నీకు మాత్రం ఎప్పటిలో మేము ఏడాది ఒకసారి పండుగ చేస్తాము నీవేమి సిద్ధ చేయకుండా ఇక్కడ ఉండు కదా సరే గొల్లరాజులారా ఒక మీరు మాత్రం నన్ను పూజిస్తానంటే ఒక మీ ఇళ్ళల్లో మాత్రం నేను తప్పకుండా ఉంటాను కదా సరే జై కులత మాతాకి ఇప్పుడు ఆ పిల్లను పడేసినాము ఇప్పుడు పార్వతి వచ్చి అంటే మనం ఏం చెప్పరా అది కాదు కానీ ఆ పిల్ల మాత్రము చాలా నల్లగా ఉన్నది పక్క చాలా నల్లగా ఉన్నది వికారంగా ఉన్నదని పడేసినాము అవును ఇప్పుడు మాత్రం పార్వతి వచ్చి అంటే మనం ఏం చెప్పాలంటే ఇప్పుడు నా నీ చెప్పి చెప్పు హే మంత్రిశేఖర అది కాదు నా ఛాతి మైల తీసి చంద్ర చేత ఎలబోసం చేస్తా సరే ఛాతి మైల తీసి ఔషి పోసి ఆ ఎలబోసం అని పేరు పెడదాం కదా అయ్యా నల్లగా ఉన్నది చంపేయలేదు నీ చెప్తే మొత్తం మీద నల్లగా ఉన్నది అది ఇంత గుడ్డు ఉన్నాయని చంపేయడం కూడా వస్తుంది నువ్వేమన్నా ఎర్రగా ఉన్నావా ప్రతిజ్ఞ కడితే ఆమె మాత్రం ఆ యొక్క ప్రతిజ్ఞ జల్లకాలకు గర్వత వచ్చినది ఆ కడిలోనే పెడితే మాత్రం కడిలోనే పుట్టింది దాన్ని మాత్రం అది నచ్చక మాత్రం దాన్ని అక్కడ దున కూడా పంపించాము ఇప్పుడు నీ యొక్క మహిమ చేత మాత్రం ఒక పిల్లలు చేసి ఆవిషిపోతున్నావా Thank you.
సంతోషమ్మ. సరే మీ యొక్క పట్టణము? మా యొక్క పట్టణం కైలాసత్తు పట్టణం కదా. సరే మీ యొక్క జరణి జన్మలు ఎవరు చెప్పమ్మా? ఆ యొక్క మా జనకుడు శివశంకరుడు. ఆ యొక్క మా జరణి మాత్రం పార్వతీదేవి కదా. సరే మీ యొక్క జనకుడు మాత్రం శివశేఖరుడు, మీ యొక్క తల్లి మాత్రం పార్వతీదేవి. ఒకసారి ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు? ఆ యొక్క మా జనకుడు మాత్రం వెళ్తున్నాను కదా. వెళ్తున్నా మరి సరే అదే నేను ఒక కోరిక ఇవ్వలేదు అంటున్నావా?
జై జగమాతాకి జై జై భులమాతాకి జై నముతు కుమారి రఘునాల కుమారి